ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీలు సరిగ్గా లేనటువంటి ఖాళీ స్థలాలు తీసుకోవచ్చా, అదేవిధంగా నిర్మాణ దశలో సెంటర్ ఆఫ్ ద హౌస్ దోషాలు ఏర్పడితే నిర్మాణంలో సమస్యలు వస్తాయా, వాస్తుని నమ్మనటువంటి వారికి కావాలి అని అంటే ఇంటి ప్లాన్లు ఇస్తారా, ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటిగా డిగ్రీలు తిరిగి ఉన్నటువంటి స్థలాలకు సంబంధించి తీసుకోవాలా లేదా. ప్రీవియస్గా నేను ఒక వీడియో చేయడం జరిగింది, అపార్ట్మెంట్స్కి సంబంధించి డిగ్రీస్ టిల్టెడ్గా ఉండి టోటల్ అరేంజ్మెంట్ అంతా కరెక్ట్గా ఉంటే అపార్ట్మెంట్ తీసుకోవచ్చా లేదా. అదేవిధంగా ఖాళీ స్థలాలకు సంబంధించి డిగ్రీలు వేరియేషన్ ఉన్నప్పుడు 0 డిగ్రీలకి తిప్పి ఇంటిని కట్టాలా అనేటువంటి అంశానికి సంబంధించి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతమంది నాకు కాల్ చేసి, సార్ మాకు ఆల్రెడీ హౌస్ ఉండిందండి, ఓపెన్ ప్లాట్ ఉందండి, ఖాళీ స్థలం ఉందండి, దానికి సంబంధించి డిగ్రీలు వేరియేషన్ ఉందండి, అది కట్టుకోవచ్చా లేదా. లేదు అని అంటే పాత నిర్మాణం అందులో ఉంది, అది పడేసి కొత్తగా కట్టుకోవాలనుకుంటున్నాము, ఆ స్థలం మంచిదా కాదా, ఆ స్థలంలో నిర్మాణం ఏర్పాటు చేసుకోవచ్చా లేదా. లేదు మేము కొత్త స్థలం తీసుకోవాలనుకుంటున్నామండి, ఆ స్థలం 30 డిగ్రీలు తిరిగింది లేదంటే 40 డిగ్రీలు తిరిగిందండి, అది తీసుకోవచ్చా లేదా అనేటువంటి డౌట్స్ కొంతమంది అడగడం జరిగింది. మొదటగా ఖాళీ స్థలానికి సంబంధించి మీకు ఆల్రెడీ పూర్వం నుంచి ఉన్నటువంటి ఖాళీ స్థలం అయితే దాని గురించి ఏమీ ఆలోచన చేయకండి. అందులో వచ్చేటువంటి కన్స్ట్రక్షన్ పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, స్థలం యొక్క పొడవు వెడల్పు ఉన్నటువంటి డిగ్రీలను బేస్ చేసుకొని మీరు కన్స్ట్రక్షన్ ఎంతవరకు కట్టగలరో చూసుకొని సాధ్యమైనంత వరకు దోషం లేకుండా ఆ ప్లాన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కొత్తగా మీరు ఖాళీ స్థలాన్ని తీసుకోవాలనుకుంటున్నారు, ఆ ఖాళీ స్థలం 22 డిగ్రీలు తిరిగిందని అనుకుందాము, అటువంటి స్థలం పరిస్థితుల్లో మాత్రం తీసుకోకండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్గా ఒక ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. జనరల్గా స్థలాలన్నీ కూడా మనకి వెడల్పు కంటే పొడవు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సుమారుగా ఒక 30 అడుగులు వెడల్పు ఉంటే 70 అడుగులు పొడవు, 80 అడుగులు పొడవు, లేదంటే 25 అడుగులు వెడల్పు ఉంటే 60 అడుగులు పొడవు ఇలాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి డిగ్రీలు తిరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక ఫేసింగ్ మొత్తం కూడాను రాంగ్ డైరెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఈ దిశ అంతా కూడాను తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయం ఇదంతా కూడాను ఎక్కువగా రావడం జరిగింది. ఇంత ఖాళీ మన అవసరానికి మించినటువంటి ఖాళీ ఆగ్నేయ భాగంలో ఉండకూడదు కాబట్టి ఇక్కడ సపరేట్గా ఉపగృహాలు కానీ షెడ్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆగ్నేయం యొక్క ఖాళీ ప్రదేశం యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో వాటి నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో మనీకి సంబంధించి కావచ్చు, ఇంటి ఆడవారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కావచ్చు, వాటిని మనం ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఆగ్నేయంలో ఒక ఉపగ్రహం కావచ్చు, షెడ్లు కావచ్చు ఏర్పాటు చేసుకుంటే ఏవైతే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో వాటికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఉండడం జరుగుతుంది. కొత్తగా ఏదైనా నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ కన్స్ట్రక్షన్ పాసిబిలిటీస్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో నేను చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎక్కువ డిగ్రీలు తిరిగినప్పుడు స్థలం పొడవు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువగా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. స్థలం రేషియో చాలా ఇంపార్టెంట్, పొడవు వెడల్పు డిగ్రీలు చాలా ఇంపార్టెంట్. ఖాళీ స్థలాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హడావిడిగా కొనేయటం అనేది చేయవద్దు. చాలామంది ఏం చేస్తుంటారంటే తక్కువ కాస్ట్కి వస్తుందని చెప్పేసో లేదంటే వాళ్ళ నియర్ బై ఉండిందో ఇంటి నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసో స్థలాలు తీసేసుకుంటూ ఉంటారు. వాటన్నిటిని కూడాను మీరు ఆలోచించి ఆ స్థలాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా గురువు గారిని కావచ్చు, సిద్ధాంత గారిని కావచ్చు, ఎవరొకరిని సంప్రదించి వాటికి సంబంధించి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఇచ్చేటువంటి బెస్ట్ సజెషన్ మాత్రం కొత్తగా ఇంటి నిర్మాణం చేయాలి, ఖాళీ స్థలం తీసుకొని నిర్మాణం చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్కువ డిగ్రీలు తిరిగినటువంటి స్థలాలు తీసుకోవద్దు. 20 డిగ్రీలు తిరిగి 20 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్యలో ఎక్కువగా
తిరిగినటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో అవి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మీకు ఉన్నటువంటి ఖాళీ స్థలాలు డిగ్రీలు తిరిగినప్పటికీ వాటికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ పాసిబిలిటీస్ని డిస్కస్ చేసుకున్న తర్వాతే అక్కడ నిర్మాణం చేయాలా వద్ద అనేటువంటి డెసిషన్ తీసుకోండి. తర్వాత నిర్మాణ దశలో ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ ద హౌస్ దోషాలు ఏమైనా ఏర్పడితే నిర్మాణంలో లోపాలు కావచ్చు, ఆగిపోవడం కావచ్చు, సమస్యలు కావచ్చు ఉంటాయా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ ఆఫ్ ద హౌస్ కరెక్ట్గా ఒక వాల్ రావడం జరిగింది. కన్స్ట్రక్షన్లో మనం చెక్ చేసుకుంటే కరెక్ట్గా సెంటర్ పైన వాల్ రావడం జరిగింది, అక్కడే బీము ఇవన్నీ కూడా రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ ప్లింత్ ఏరియాకు చూసుకున్నప్పుడు కూడా కరెక్ట్గా అక్కడే గోడ పిల్లర్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇలాగ వచ్చినప్పుడు నిర్మాణం ఆలస్యం అవ్వడము, పని లేట్ అవ్వడము, ఆ గోడ సెంటర్లో గోడ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అక్కడ గోడ నిలబెట్టిన దగ్గర నుంచి పని ఆలస్యం అవ్వడము, ఏదో ఒక ఆటంకాలు ఏర్పడటము, ఇటువంటి సమస్యలు ఫేస్ చేస్తాము. ఒకవేళ నిర్మాణం ఎలాగోకలాగా పూర్తి చేసి ఇంట్లోకి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఇంకొద్దిగా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో కావచ్చు, తర్వాత ఆడవారికి సంబంధించి సమస్యలు కావచ్చు, మగవారికి సంబంధించి పిల్లలు పుట్టేటువంటి విషయానికి సంబంధించి ఏదైతే ఉంటుందో అక్కడ లోపాలు ఉండడం కావచ్చు. ఏదైనా సరే కంప్లీట్గా సంతానం ఎదుగుదలకు సంబంధించి, కొత్త సంతానం పుట్టడానికి సంబంధించి, నూతన సంతానం అక్కడ జన్మించడానికి సంబంధించి, ఎదుగుదలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఎక్కువగా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సెంటర్ ఆఫ్ ద హౌస్ గోడలు లేకుండా చూసుకోండి, పిల్లర్లు లేకుండా చూసుకోండి, కనీసం సెంటర్ నుంచి గోడ కొద్దిగా దూరంగా ఉండేలాగా చూసుకోండి, పిన్ పాయింట్లో పైన గోడ ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చూసుకోండి. తద్వారా మాత్రమే ఇంటి నిర్మాణ దశలో కావచ్చు, నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కావచ్చు మనకి ఆ సమస్యలు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత చాలామంది నన్ను అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటి అనంటే, సార్ వాస్తు నమ్మనటువంటి వారికి కావాలంటే ప్లాన్ ఇస్తారా? కొంతమంది ఫోన్ చేసి కూడా అడగడం జరుగుతూ ఉంటుంది. ఫోన్ చేసి చాలామంది సిద్ధాంతుల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రీసెంట్ టైమ్స్లో నేను కూడా ఫేస్ చేసినటువంటి సందర్భం. కాబట్టి ఎవరైనా సరే మొదటిగా మీరు వాస్తు నమ్మరు, మా వీడియోలు చూడాల్సినటువంటి అవసరం లేదు మీకు. తర్వాత వాస్తు లేదని నమ్ముతున్నారు, వాస్తు లేదనుకుంటున్నారు, అది మీ బలమైనటువంటి నమ్మకం. మీరు ఇల్లే ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు ఎవరైనా, దాదాపుగా ఎవరైతే ఈ వాస్తు నమ్మనటువంటి వారు ఎవరైతే ఉంటారో, వాస్తుని పాటించినటువంటి వారు ఎవరైతే ఉంటారో, వారికి ఏదో ఒక సందర్భంలో నిర్మాణానికి సంబంధించినటువంటి అవసరాలు ఉంటాయి. అప్పుడు అనుకోకుండా వీడియో చూసో లేదంటే టాప్ ట్రెండింగ్లో ఉన్నటువంటి వీడియోలు చూసో వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే వాస్తు లేదని చెప్పేసి బలంగా నమ్మేవారు ఎవరైతే ఉన్నారో, వారు ఇంటి నిర్మాణం ఏదైనా చేపట్టాలి అనుకుంటే ఎలాగూ ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ తీసుకుంటారు. మీకు కావాలి అనంటే వాస్తు దోషాలతో కూడినటువంటి ప్లాన్ కావాలంటే కూడా ఇవ్వడం జరుగుతుంది. వాస్తు లేదని చెప్పేసి మా లాంటి వారికి ఫోన్లు చేసి ఇబ్బంది గురి చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు కావాలంటే వాస్తు లేదని చెప్పేసి మీకు బలమైన నమ్మకం ఉంది కాబట్టి వాస్తు దోషాలతో కూడినటువంటి ప్లాన్ కావాలంటే ఏర్పాటు చేయించుకోండి, మీకు కావాల్సింది అవసరం మాత్రమే. కొంతమంది ఏంటంటే వాస్తు అంటే ఏముందండి, వస్తువుల అమరికే కదా, అంతకుమించే ఉంది, కావాల్సినటువంటి అవసరాలే కదా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక తూర్పు రోడ్డు ఫేసింగ్కి సంబంధించి ఆగ్నేయంలో గేట్ ఇవ్వడం జరిగింది, ఆగ్నేయంలో వాటర్ సంప్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ వచ్చేసి డోర్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సెప్టిక్ ట్యాంక్ ఫిట్, టోటల్ హౌస్కి సెప్టిక్ ట్యాంక్ గొంత ఇంటి మధ్యలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెంటర్ నుంచి దక్షిణం వైపుగా ఇక్కడ ఒక హాలు, తర్వాత ఇక్కడ ఒక బెడ్రూము, ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూము, ఇక్కడ ఒక కిచెను, నైరుతిలో ఇక్కడ ఒక వాష్ ఏరియా, ఇక్కడ వచ్చేసి ఒక వాయువ్యంలో బెడ్రూము, ఇక్కడ కామన్గా అటాచ్డ్ బాత్రూము, డైనింగ్ ఏరియా, తర్వాత
వాష్ ఏరియా ఇక్కడ యూస్ చేసుకున్న తర్వాత బట్టలు ఆరేసుకోవడానికి, వెంటిలేషన్కి సంబంధించి, బెడ్రూమ్స్ వెంటిలేషన్కి సంబంధించి పడమర వైపు మరియు దక్షిణం వైపు ఖాళీ ప్రదేశాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైనా వాస్తు పైన నమ్మకం లేకపోతే ఇటువంటి ప్లాన్లు నిర్మించుకొని దాంట్లో ఉండండి, మాకేం ప్రాబ్లం లేదు. అందులో నివసించిన తర్వాత మీరే ఒక డెసిషన్కి కూడా రావడం జరుగుతుంది. మీకు అది వాస్తు పనిచేస్తుందా లేదా అనేటువంటి దానికి సంబంధించి ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. వాస్తు లేనటువంటి గృహాలలో మీరు నివసించడం కాదు, మీరు కొత్తగా ఏర్పాటు చేసుకొని నివసించండి. దాదాపుగా అందరికీ కూడాను 30 అడుగులు వెడల్పు, 45 అడుగులు పొడవుతో ఉండేటువంటి సైట్లు ఎవరికలకు ఉంటూనే ఉంటే వాస్తు నమ్మనటువంటి వారికి, వాళ్ళు ఎలాగూ ప్లాన్ కట్టుకోవాలనే అనుకుంటుంటారు. తూర్పు ఫేసింగ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇటువంటి ప్లాన్ ఎవరికైనా కావాలంటే కట్టుకోండి, ఈ మోడల్లో కావాలంటే కట్టుకోండి. మీకు కావాల్సినటువంటి అద్భుతంగా 2 బెడ్రూమ్ల ప్లాను, వాష్ ఏరియా వచ్చింది, కిచెన్ వచ్చింది, డైనింగ్ వచ్చింది, హాల్ వచ్చింది, ఇక్కడ ఈశాన్యంలో కూడా మనం మెట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కావాల్సింది అవసరాలు మాత్రమే, మీకు వాస్తుతో పని లేదు, మీకు కావాల్సింది అవసరాలు. మీ అవసరాలు మొత్తాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ఒక 2 BHK ప్లాను, 30 అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవుకు సంబంధించి తూర్పు ఫేసింగ్ ఉండడం జరిగింది. ఇటువంటి ప్లాన్లు ఎవరైనా వాస్తు నమ్మనటువంటి వారు ఇంప్లిమెంట్ చేసి అందులో మీరు నివసించండి. నివసించిన తర్వాత అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. కానీ అప్పుడు దాకా మాత్రం మాలాంటి వారిని ఇబ్బందికి మాత్రం గురి చేయకండి. ఫోన్లు చేసి కావచ్చు, మెసేజ్లు పెట్టి కావచ్చు, ఇబ్బందులకు గురి చేయవద్దు. మీకు కావాలంటే వాస్తు విరుద్ధంగా ఎవరికైనా ప్లాన్లు కావాలంటే నేను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, దానికేం ప్రాబ్లం లేదు. మీకు ఎన్ని దోషాలు కావాలంటే అన్ని దోషాలు ఆ ప్లాన్లో ఇస్తాను, అవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకొని చక్కగా నివసించండి. అందులో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మాలాంటి వారికి ఫోన్లు చేసో మెసేజ్లు చేసో ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఆలోచన మాత్రం మార్చుకోండి. దోషాలతో నిర్మించుకొని ఆ ఇంట్లో నివసించడానికి ప్రయత్నించండి, తప్పితే మాలాంటి వారిని ఇబ్బందికి గురి చేయాలని మాత్రం ప్రయత్నించకండి. మనకి ఇక్కడ సంభాషణతో అవసరం లేదు, రిజల్ట్తోనే మనకు అవసరం. కాబట్టి దోషాలు ఉన్నటువంటి నిర్మాణాన్ని నిర్మించుకొని అందులో నివసించండి. తర్వాత మాత్రమే మాలాంటి వారిని మీరు దూషించడం కావచ్చు, లేదనంటే ఇంకేదైనా సరే చేయండి. అనుభవం దాన్ని అనుభవంలో తీసుకోకుండా, అనుభవాన్ని రుచి చూడకుండా వాటికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఒక డెసిషన్కి అయితే రావద్దు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.